శాంతి. ఈ రోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలో 18వ డివిజన్ కార్పొరేట్ సుధాకోని మాధవి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎల్లగౌడ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి దుర్గం తిరుపతి మాట్లాడుతూ, అంబేద్కర్ ఆలోచన విధానాలు గొప్పవని, అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామాన విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేట్ ఏదుల రాజశేఖర్, కత్తెరపాక ఆంజనేయులు, మిట్టపల్లి దుర్గాప్రసాద్, అస్తాపురం తిరుపతి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 129వ జయంతి జరుపుకోవడం మనం చాలా గర్వపడేటువంటి అంశం. ఈరోజు భారతదేశానికి స్ఫూర్తి ప్రదాత, ఒక ఆర్కిటెక్చర్ ఆఫ్ కన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారు దేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. వారు ఇచ్చినటువంటి సందేశం, విద్య ద్వారా మాత్రమే సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు తొలగించబడతాయని చెప్పినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రేమ అనురాగాలతో జీవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశం అంతా కూడా ఈరోజు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంటే, ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల ఇలా మనం రక్షించబడుతున్నాం. వారు ఇలా శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకు పోతుండ్రు, అదేవిధంగా మనం ముందుకు పోవాలి. మనమందరం కూడా మన దేశం ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.